ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ తరపున ముకుల్ రోహత్తి ప్రభుత్వ తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంపీకి బెయిల్ ను మంజూరు చేసింది. ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్రే వీడియో కూడా పంపారని ధర్మాసనం తెలిపింది. ఎంపీకి జనరల్ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నారు. ఆర్మీ ఆసుపత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది.